నేను నా పరిసరాల అభ్యసన దీపికలో కూరగాయల అంశంలో పదకొండవ అభ్యసన చేద్దాము ఈ కింది చిత్రాలను చూసి గుర్తించి వాటిలో ఘాటైన వాసననిచ్చే ఇచ్చే కూరగాయలు లేదా ఆకుకూరలకు టిక్ పెట్టించండి పిల్లలు ఇక్కడ చూడండి కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి మరి ఇందులో ఘాటైన వాసన వచ్చేటువంటి కూరగాయలకు మనము టిక్ పెట్టాలి సరేనా పెడదామా ఘాటైన వాసన ఇక్కడ చూడండి ఇది పాలకూర మరి ఎలాంటి వాసన వస్తుంది పాలకూర ఘాటైన వాసన వస్తుందా లేదు కదా మరి ఇది కొత్తిమీర కొత్తిమీర ఎలా ఉంటుంది వాసన బాగా వస్తుందా వాసన వస్తుందా వస్తుందా లేదు కదా ఇది వంకాయ వంకాయ వాసన ఘాటుగా ఉంటుందా లేదు కదా ఇది ఉల్లి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎలాంటి వాసన వస్తుంది పిల్లలు ఘాటుగా వస్తుంది కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి కదా మరి దీనికి టిక్ పెడదాం కింద మరికొన్ని చిత్రాలు ఇచ్చారు చూద్దాం మరి ఇదేంటి పిల్లలు క్యారెట్ క్యారెట్ ఎలాంటి వాసన వస్తుంది ఘాటుగా వస్తుందా రాదు మరి ఇది సొరకాయ ఘాటుగా వస్తుందా వాసన లేదు ఇది కరివేపాకు కరివేపాకు ఘాటుగా వస్తుందా వాసన లేదు మరిది అల్లం అల్లం ఘాటుగా వస్తుంది వాసన మరి టిక్ పెడదామా రేట్ ఇంకా కింద మరికొన్ని చిత్రాలు ఉన్నాయి చూద్దాం ఇక్కడ చూడండి ఏమిటిది వెల్లుల్లిపాయ కదా వెల్లుల్లిపాయ ఘాటుగా వాసన వస్తుంది మరి టిక్ పెడదాం బీరకాయ ఘాటుగా వాసన వస్తుందా లేదు పుదీనా పుదీనా కొంచెం ఘాటుగానే వాసన వస్తుంది మరి టిక్ పెడదామా టిక్ పెడదాం ఇది కాకరకాయ కాకరకాయ ఘాటుగా వాసన అనేది ఉండదు కదా ఈ విధంగా ఈ అభ్యసన పత్రము చేయించాలి అయితే కింద ఇంటి పని కూడా ఇవ్వడం జరిగింది కుటుంబ సభ్యులతో కలిసి కూరగాయల సలాడ్ని ఇంట్లో తయారు చేసుకోమనండి దాని గురించి మరుసటి రోజు అంగన్వాడీ సెంటర్లో మాట్లాడించండి